వెల్కమ్ టు వైఏ టీవీ నేను ప్రసన్న ముందుగా హెడ్లైన్స్ అవర్ మైక్ యువర్ వాయిస్ నార్త్ కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన ఇండియా ప్రపంచ దేశాల శాంతి భద్రతలకే ముప్పన్న కాంబోజ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సివి ఆనంద బోస్ ప్రమాణం ఐటీ దాడుల వెనక రాజకీయ కుట్ర మంత్రి మల్లారెడ్డి తప్పు చేయకుంటే ఎందుకు అక్కసు అధికారులపై దుర్భాషలు ఎందుకు మంత్రి మల్లారెడ్డి తీరుపై ఎమ్మెల్యే రఘునందన్ ఆక్షేపణ చంద్రబాబుల దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదు దేవుణ్ణి ప్రజలను నమ్ముకున్న జగన్ స్వగ్రామంలో ఫారెస్ట్ అధికారి అంత్యక్రియలు పాడెమోసిన మంత్రులు ఇంద్రకరణ్ పువ్వాడ మహారాష్ట్ర నాసిక్లో భూకంపం 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తింపు ఒక్కో ఫేక్ సర్టిఫికెట్ కు 50 నుంచి 60,000 ముఠాను గుట్టురట్టు చేసిన రాజకొండ పోలీసులు సిపిఎం ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీ ముట్టడి ఇండ్ల స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొనివ్వాలని డిమాండ్ బేగంపేటలో ఆచార్య నాగార్జుడిపై అంతర్జాతీయ సెమినార్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థన గుట్టుగా గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తి అరెస్ట్ లక్షలు విలువ చేసే 110 కిలోల గంజాయి స్వాధీనం ధోని కోహ్లీ రోహిత్లకు సాధ్యం కాని రికార్డ్ పాండ్యా సొంతం టీ20లో మొదటి 5 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని టీం ఇండియా అవర్ మైక్ యువర్ వాయిస్ ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తర కొరియా చేపట్టిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని మన దేశం ఖండించింది న్యూక్లియర్ మిసైల్ టెక్నాలజీ విస్తరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది యునైటెడ్ నేషన్స్ లో మంగళవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఇండియా శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు ఇలాంటి వెపన్స్ ప్రపంచ దేశాల శాంతి భద్రతలకే ప్రమాదమని అన్నారు కొరియా దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు డీ న్యూక్లియరైజేషన్ కు ఇండియా మద్దతిస్తుందని చెప్పారు ఈ విషయంలో ప్రపంచ దేశాల భద్రతా మండలి కలిసికట్టుగా ఉండాలని ఆమె కోరారు రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు తామేం దొంగ దందాలు చేయటం లేదని స్పష్టం చేశారు ఉద్దేశపూర్వకంగానే తనతో పాటు తన బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు తన కొడుకును వేధించటంతోనే ఆసుపత్రి పాలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం మహేందర్ రెడ్డికి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుందని చెప్పారు ప్రవీణ్ రెడ్డికి కూడా ట్రీట్మెంట్ నడుస్తోందని అన్నారు సోదాల పేరుతో దౌర్జన్యం చేయటం సరికాదని మల్లారెడ్డి వాపోయారు మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులపై అక్కసు వెలగక్కడం దేనికి సంకేతమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు తప్పు చేయకుంటే అధికారులను పనిచేసుకోనివ్వాలని అన్నారు బాధ్యతాయుతంగా ఉన్న మంత్రి మల్లారెడ్డి చట్టాన్ని గౌరవించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు మంత్రి ఆయనకు సంబంధించిన వారి నివాసాలు కార్యాలయాలపై ఐటీ దాడులపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ అధికారులకు ఫిర్యాదు వచ్చినప్పుడు ఎవరి ఇంటిపై అయినా సోదాలు చేసే అధికారం ఉంటుందన్నారు సంస్థలు చట్ట ప్రకారం నడుపుతున్నప్పుడు తప్పు చేయనప్పుడు సెల్ ఫోన్ డస్ట్ బిన్ లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో మంత్రి సమాధానం చెప్పాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు చంద్రబాబుల తాను దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదని దేవుణ్ణి ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు వైసీపీ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది కులమానంగా పెట్టుకోవాలని మీకు మంచి జరిగితే మీ బిడ్డనైనా తనకు అండగా ఉండాలని ప్రజలను కోరారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు పార్థివ దేహానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ నివాళులు అర్పించారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాధికారులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు శ్రీనివాసరావుపై దాడికి పాల్పడి హత్య చేసిన వారిని తప్పక శిక్షిస్తామని చెప్పారు ప్రభుత్వం ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకుందన్నారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము ఇతర బెనిఫిట్స్ అన్ని కల్పిస్తూ జీవో విడుదల చేసిందన్నారు మహారాష్ట్రలో భూకంపం వచ్చింది ఉదయం 4:04 సమయంలో నాసిక్కు పశ్చిమంగా 89 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి
రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 6 గా నమోదైంది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగలేదు. అరుణాచల్ ప్రదేశ్ లోను భూప్రకంపనలు వచ్చాయి. బాసర్కు 58 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఉదయం 7 గంటల 1 నిమిషాలకు వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.8 గా నమోదైంది. భూమి కి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు చెప్పారు. యుఎస్ యుకే అబ్రాడ్ కు వెళ్ళే గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ లేని వారికి ఫేక్ సర్టిఫికెట్లను అందిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు చైతన్యపురిలో అరెస్ట్ చేశారు. దేశంలో పలు యూనివర్సిటీల ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుండి ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు, ఎన్జీ రంగ, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, గుల్బర్గా యూనివర్సిటీ ఇలా 12 యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి స్థలాలు ఇచ్చిన పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయగా ఆ భూమి రామోజీ కబ్జా చేశారని ఆరోపించారు. పేదలకు ఆ భూములను చూపించాలని ఇండ్ల పట్టాదారులు సిపిఎం నాయకులు ధర్నాకు చేపట్టారు. తమకు చూపించిన ఇండ్ల స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొనివ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు పట్టాలు ఇచ్చిన వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. లేనిచో ఇక్కడే గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పరచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్, నాగన్పల్లి, పోల్కంపల్లి గ్రామాల ప్రజలు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. సిపిఎం ధర్నాతో రామోజీ ఫిలిం సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ బేగంపేటలో ఆచార్య నాగార్జుడిపై అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. అంతర్జాతీయ బౌద్ధ సమైక్య భూటాన్ సెంట్రల్ మోనిస్ట్రాయ్ కార్యదర్శి ఉగ్వెన్ నామ్గ్వెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 24 మంది బౌద్ధ ప్రతినిధులతో పాటు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భూటాన్కు చెందిన బౌద్ధ భిక్షువులు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. గుట్టు చప్పుడు కాకుండా సినీ ఫక్కీలో భద్రాచలం టు హైదరాబాద్కు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చోటు చేసుకుంది. ఏసీపీ కుశల్కర్ మాట్లాడుతూ సోమరాజు అనే వ్యక్తికి కలిసి టాటా కారు కింద ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేసుకుని 7 లక్షలు విలువ చేసే 110 కిలోల గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో సమాచారం మేరకు శంషాబాద్ ఎస్ఓటి షాద్నగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో భాగంగా షాద్నగర్ టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా కారులో ఉన్న 110 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని నిందితుడు రమేష్ను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించారు. టీ20లో మొదట 5 మ్యాచ్ల్లో ఓటమి ఎరగని టీమిండియా కెప్టెన్గా రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్గా టైగా ముగియడంతో పాండ్యా ఈ రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు. భారత జట్టు మేటిక్ కెప్టెన్గా పేరొందిన ధోనీతో పాటు కోహ్లీ, తాజా కెప్టెన్ రోహిత్ శర్మలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. హెడ్లైన్స్ మరోసారి. నార్త్ కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన ఇండియా. ప్రపంచ దేశాల శాంతి భద్రతలకే ముప్పన్న కాంబోజ్. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా సివి ఆనందబోస్ ప్రమాణం. ఐటీ దాడుల వెనక రాజకీయ కుట్ర, మంత్రి మల్లారెడ్డి. తప్పు చేయకుంటే ఎందుకీ అక్కస్సు, అధికారులపై దుర్భాషలెందుకు, మంత్రి మల్లారెడ్డి తీరుపై ఎమ్మెల్యే రఘునందన్ ఆక్షేపణ. చంద్రబాబుల దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదు, దేవుణ్ణి ప్రజలను నమ్ముకున్న జగన్. స్వగ్రామంలో ఫారెస్ట్ అధికారి అంత్యక్రియలు, పాడెమోసిన మంత్రులు ఇంద్రకరణ్, పువ్వాడ. మహారాష్ట్ర నాసిక్లో భూకంపం, 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తింపు. ఒక్కో ఫేక్ సర్టిఫికెట్కు 50 నుంచి 60 వేలు, ముఠాను గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీసులు. సిపిఎం ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీ ముట్టడి, ఇండ్ల స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొనివ్వాలని డిమాండ్. బేగంపేటలో ఆచార్య నాగార్జుడిపై అంతర్జాతీయ సెమినార్, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థన. గుట్టుగా గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తి అరెస్ట్, లక్షలు విలువ చేసే 110 కిలోల గంజాయి స్వాధీనం.
ధోని కోహ్లీ రోహిత్లకు సాధ్యం కాని రికార్డ్ పాండ్యా సొంతం టీ20లో మొదటి 5 మ్యాచ్ల్లో ఓటమి ఎరగని టీం ఇండియా కీప్ వాచింగ్ Y8 న్యూస్ నమస్తే ఔర్ మైక్ యువ వాయిస్